केंद्र प्रभुत्व उद्योगులకు एनडीए सरकार శుభవార్త చెప్పింది. केंद्र प्रभुत्व ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. 4% మేర కరువు భత్యం పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పెంపు ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తాజా పెంపుతో కేంద్రంపై 12815 కోట్లు భారం పడుతుందని తెలిపారు. కాగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38% డిఏ ఇస్తున్నారు. ఇప్పుడు 4% పెంపుతో డిఏ 42% అయింది. కేంద్రం నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులకు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. 4% మేర కరువు భత్యం పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పెంపు ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తాజా పెంపుతో కేంద్రంపై 12815 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38% డిఏ ఇస్తున్నారు. ఇప్పుడు 4% పెంపుతో డిఏ 42% అయింది. కేంద్రం నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులకు అలాగే 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.